Hi friends, welcome to my channel Sakhi's Creative Corner. Friends, ee roju video lo chole curry ni easy ga ento tasty ga ela chesukovalo nenu ippudu meeku chesi chupistanu. Munduga oka glass kabuli senagalu teesukuni overnight anta nanabettukuni baaga kadigi salt tea bag vesukuni cooker lo pettukuni 5 6 whistles vache varaku udikinchali. Tarvata oka kadai teesukuni oka 2 spoons oil vesi ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు టమాటా పేస్ట్ ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ లో వాటర్ అంతా డ్రై అయ్యి బాగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక స్పూన్ salt ని అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ ని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా ని కూడా వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కసూరి మెంతిని వేసుకోవాలి. మీ దగ్గర కసూరి మెంతి అనేది లేకపోతే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రెండు బంగాళ దుంపలను ఉడికించి స్మాష్ చేసి వేసుకోవాలి. అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ ని కూడా వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషస్ ఉంచుకోవాలి. ముందుగా ఉడికించి ఉంచుకున్న కాబూలి శనగల్లోని టీ బ్యాగ్ ను తీసేసేవాలి. మీ దగ్గర టీ బ్యాగ్ అనేది లేకపోతే కొద్దిగా టీ పౌడర్ ని చిన్న క్లాత్ లోకి వేసి మూట కట్టి వేసుకోవాలి. ఆ కాబూలి శనగలన్నిటిని ఈ కడాయిలోకి వేసుకుని బాగా కలుపుకొని ఒక 10 నిమిషస్ మూత పెట్టుకోవాలి. పక్కన ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని వేపుకోవాలి. చిటికెడు పసుపుని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలాని వేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమానంతటిని మన చోలే కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమం అంతా కలిసిలాగా బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత తీసుకుని కలుపుకుంటే మన చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఈ చోలే కర్రీని ఆనియన్ తోను లెమన్ తోను పూరీలో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.